Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఏ పంట సీజన్లో పంటకు నష్టం ఏర్పడితే అదే సీజన్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చావా? ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా? జరగలేదు కదా. ఇవన్నీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది గుర్తు చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తాను. అలాగే ఏప్రిల్ నాలుగో తారీఖునే ఇవాళ డిస్ట్రిబ్యూషన్ పిఎస్సిఎస్లో అన్ని కొనుగోలు కేంద్రాలని ఓపెన్ చేసాం. 27 వేల గన్నీ బ్యాగ్స్ని అక్కడ స్టాక్ చేయడం జరిగింది. సుమారుగా 27 వేల గన్నీ బ్యాగ్స్ని స్టాక్ చేసాం. 77 మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేసాం. ఇష్యూ 2 వచ్చిన తర్వాత ఎంఎస్పికి సంబంధించి సుమారుగా 12.5 ఎకరాలు ఉన్నటువంటి వాడు చిన్న సన్నకారు రైతులకు కదా మాట్లాడాల్సింది. చిన్న సన్నకారు రైతుల కోసం సుమారుగా 1,02,585 మందికి మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 51,54,419 మంది ఫార్మర్స్కి 50%, స్మాల్ ఫార్మర్స్ వచ్చి 35,260 మంది 34%, లార్జర్ ఫార్మర్స్ వచ్చి 16%, మోర్ దాన్ 12.5 ఎకర్స్ ఉన్నటువంటి వాళ్ళు 15,906 ఎకరాలు. ఇవాళ దానికి తోడుగా పంట దిగుబడి రావడం కోసం వీడ్ రిమూవల్ కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాం. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో సుమారుగా 1,56,550 మంది రైతులకు 144.20 కోట్లు లాస్ట్ ఇయర్ సుమారుగా ఇక్కడ ఇన్సూరెన్స్ పే చేయడం జరిగింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడికి తెలుసో తెలియదు గడిచినటువంటి రబీ కాలంలో నా నియోజకవర్గంలోనే 130 కోట్లు 129.80 కోట్లు 129, నీ రైతులను అడుగు, నీ వాళ్లే కదా, నీ కూడా తిరుగుతున్నారు ఎప్పుడు, వాళ్ళు అడుగు. 129.80 కోట్లు ఇన్సూరెన్స్ ఇచ్చాం. సుమారుగా 28 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 158 కోట్ల రూపాయలు ఆ ఒక్క సీజన్లోనే, 165 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లోనే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఒకసారి గమనించమని ఇవాళ నేను సందర్భంగా మనవి చేస్తాను. ఈ క్రాప్ బుకింగ్ ఎప్పుడైనా నీకు తెలుసా? అది ఈ క్రాప్ బుకింగ్ అంటే రైతుకి ఏ పంట వేశాడో ఆ పంట ఎంత దిగుబడి వస్తుందో, నష్టం వస్తే ఎలా నివారించవచ్చో తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ. ఆర్బీఐకి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని ఒక వ్యక్తిని పెట్టి రైతుకి ఆ ప్రభుత్వానికి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నువ్వు చేసావా? లేదు. లేకుండా ఇవాళ నేనేదో రైతును ఆదుకొని అన్నం పెట్టి రైతుట కరోనాలో అన్నం పెట్టారు. బాబు కరోనాలో ఎక్కడ ఉన్నాను ఆయన? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చావా? కరోనాలో హైదరాబాద్లో నువ్వు నీ కొడుకు నీ మనవడితో ఆడుకుంటూ ఇల్లు కథలు నువ్వా ధైర్యం కొని చెప్తున్నావు. ఆ రోజు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతే, కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి ఈ రాష్ట్రంలో 9 ల్యాబ్లను ఏర్పాటు చేసి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి కాపాడినటువంటి నాయకుడయ్యా జగన్మోహన్ రెడ్డి. నాయనకి మీకు సాట్యా? కనీసం ఇల్లు బయటకు రాలేకపోయావు, హైదరాబాద్ దాటలేకపోయావు. బయటకు వస్తే నాయన నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది, ఎందుకంటే బయటకు వస్తే జనాన్ని చంపేస్తావు. అది నీకున్న చరిత్ర. నీవేదైతే మాటలు మాట్లాడుతున్నావో ఆ మాటలను ఉపసంహరించుకోమని. రాజకీయాల్లో వయసు వస్తే కాదు, అనుభవం ఉంటే కాదు, ప్రజాసేవ చేయటం అనేటువంటి ప్రధానం, అది గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి మనవి చేస్తూ, ఒక్కటే, నువ్వు పదే పదే ఈ నియోజకవర్గంలో మంత్రి తిరిగాడ అన్నావు, 1వ తారీఖుని తిరిగాను, దీనికి సమాధానం చెప్పు. నేను 1వ తారీఖు వర్షం పడ్డ రోజు ప్రజల్లో ఉన్నాను, రైతుల దగ్గర ఉన్నాను. నీ నాయకుడు కానీ నీ కార్యకర్త కానీ కనీసం పట్టించుకోలేదే. అలాగే మళ్ళీ రివ్యూ చేశాను 3వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులతోటి రెవెన్యూ అధికారులతోటి రివ్యూ చేశాను. ఎక్కడైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్న ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ కొనుగోలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కానీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నీ నాయకులు అంటే నువ్వు క్లాస్ షోలో బాధను వెళ్ళగక్కాలో తెలియక ఈ పరుషు పదజాలాలు వాడి ఉంటావని నేను అనుకుంటున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు మాటల్ని సుమారుగా రైతులంట మెడకు ఉరి పోసుకున్నారట. ఎవరినైనా నువ్వు కదంట ఈ మాటలన్నీ ఎవరన్నారు? రైతుల్ని ధైర్యం చెప్పాల్సింది నువ్వు. వాళ్ళని ఒక అపనమ్మకానికి తీసుకువెళ్ళి
ఆత్మహత్యలకు పురుగొల్పే విధంగా ప్రతిపక్ష నాయకుడు మాటలు ఏదైతే ఉన్నాయో చాలా దారుణం. ఇప్పటికే క్రాప్ ఏదైతే పంట ఉందో పొలాలు కరెక్ట్గా తిరిగి నువ్వు పడిపోయిన పంట పొలాల శాతం ఎంత, ఇంకా కరెక్ట్గా ఉన్నటువంటి పంట పొలాల శాతం ఎంత చూడు కళ్ళెట్టుకుని. ఇప్పుడు నా నియోజకవర్గానికి చెప్తాను నేను, ఇప్పటి వరకు 20% కోతలయ్యాయి, క్రాప్ కటింగ్ అయింది. సుమారుగా 20% క్రాప్ కటింగ్ అయితే 50,000 ఎకరాలు 10,000 ఎకరాలు, సుమారుగా ఇంకా 35,000 ఎకరాలు 35,000 ఎకరాలు చక్కగా ఉంది పంట. నీ కాలెట్టిన తర్వాత ఏమైనా దరిద్రం రావాలేమో తప్ప మామూలుగా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక 5,000 ఎకరాలు పడి ఉంది, దాన్ని కూడా ఒకవేళ పంటకు నష్టం వస్తే ఆ నష్ట నివారణ ఏదైతే ఎలా చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎన్యూమినేషన్ని సక్రమంగా చేస్తుంది. చేసిన తర్వాత నిన్ననే అధికారి మాట్లాడాడు, మరి ఎవరు చెప్తారు ప్రభుత్వంలో లెక్కలు? అధికారులు కాదా, అధికారులు కాదా అంటా. ఈరోజు ఈయన వచ్చాడట ముఖ్యమంత్రి రా, ఎవరు నువ్వు మాట్లాడారు, నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వచ్చావు, జైలుకి వెళ్ళటానికి వచ్చావు, నీకు తొందరలో అదే వస్తుంది, కంగారు పడకు. ఎందుకంటే ఇంతకాలం స్టేల మీద బతికావు, స్టేలు ఎత్తేసారు, నీకు స్టేలు ఎత్తేసారు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్లో జనవరాక మాటలు ఎలా వస్తున్నాయో తెలియక చెప్పే దాంట్లో నీరసం అలసత్వం కాగితం రాసి ఇస్తే చదవడం, ఇదా చంద్రబాబు నాయుడు నీ ఎక్స్పీరియన్స్ నీకు నేర్పింది. నేను అంటున్నాను మా మంత్రి ఇక్కడ ఉన్నాడో మంత్రి రోజు తిడతాడంట, నిన్ను నేను తిట్టట్లేదు నాయన, నీ నిజస్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాను మీకు వినండి, మిమ్మల్ని మేము తిట్టటల్లా, మీరు చెప్పే అబద్ధాలని ప్రజలకి చెప్తున్నాం, ఈ అబద్ధాలను అయినా నిజాలు ఇవ్వని, నిజం చెప్తుంటే నీకు తిట్లుగా కనపడతా ఉంది. మేము నీ నిజస్వరూపాన్ని బయట పెడతా ఉంటే నన్ను రోజు తిడతాడని పాపం ఇక్కడ బాధపడుతున్నాడు. తిట్టడం ఏంటి సరదా తిట్టడం? రాజకీయాల్లో ఉన్న వ్యక్తి వాస్తవాలు ప్రజలకు చెప్పకపోతే చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా నా పైన ఉంది. నువ్వు రోజుకో ఒక అబద్ధం, రోజుకో వేషం, రోజుకో మోసం, రోజుకో కథ ఇవన్నీ అల్లేస్తుంటే ప్రజలకి నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఒకటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అనుభవం ఉంటే మోసకారి కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అన్న పదాలను ఉపసంహరించుకో. రాజకీయాలు భాష కరెక్ట్ కాదు, ఆలోచించు ఏం మాట్లాడుతున్నావు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడే, నీలాంటి దొంగ ప్రతిపక్ష నాయకుడిని అందరి కాళ్ళు పట్టేటట్టు చేశాడే, నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టి అధికారం పొందాలనేటువంటి నీ ప్రయత్నాలు సాగమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.